రెండు అద్భుతాలు ఏథెన్స్ నగర సమీపంలో ఒక ధనికుడుండేవాడు ఆయన పేద పేదసాదల పట్ల ఎంతో కరుణ చూపుతూ గొప్ప ధర్మదాతగా పేరుగాంచాడు ఆయన పరోపకార బుద్ధిని గురించి పొరుగు ప్రాంతానికి చెందిన సోమరి పోతకుడు విన్నాడు ఎలాగైనా ధర్మదాత నుంచి లాభం సాధించాలని వాడొక పథకం వేశాడు ఆ సోమరి ఒకనాటి ఉదయం తన కాలికి గట్టి జిగురు పట్టించుకొని కుంటుతూ వెళ్ళి సంపన్నుడి భవనం ముందు కూర్చున్నాడు యజమాని ఇంటి నుంచి బయటికి రావడం చూసి వాడు ఎంతో బాధతో మూల్గుతూ లేచి నిలబడ్డాడు ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు అని ధనికుడు ఎంతో ప్రేమతో అడిగాడు వాడు మాట్లాడలేదు కాస్త వాచి ఉన్నట్టు కనిపిస్తున్న తన కాలు చూపించి బొటబట కన్నీళ్లు కార్చాడు ధనవంతుడు తన సేవకుణ్ణి పిలిచి అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి పడకపై పడుకోబెట్టమని చెప్పి నువ్వేమీ బాధపడకు నీ కాలి బాధను పోగొట్టే బాధ్యత నాది అని అన్నాడు సోమరి సేవకుడి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి పడక మీద కూర్చున్నాడు తర్వాత ధనికుడు వైద్యుడి కోసం మనిషిని పంపాడు వారం రోజుల కిందటే ధనికుడి ఇంటి పక్కన వైద్యుణ్ణని చెప్పుకుంటూ శిష్యుడితో పాటు ఒకడు కొత్తగా వచ్చి చేరాడు సేవకుడు వెళ్ళి వైద్యుణ్ణి అతని శిష్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు వైద్యుడు వచ్చి రాగానే రోగిని రకరకాలుగా పరీక్ష చేశాడు వాడికి ఎటువంటి రోగమూ లేదని బాధపడుతున్నట్టు కావాలనే వాడు నటిస్తున్నాడని వైద్యుడు పసికట్టాడు అయినా ఆ విషయం బయటపెట్టకుండా వైద్యుడు తన శిష్యుడితో ఇది మనం అనుకున్నంత తేలికగా నయమయ్యే వ్యాధి కాదు శస్త్రచికిత్సతో కాలి ఎముకను తొలగించడం తప్ప మరొక మార్గం కనిపించడం లేదు అని అన్నాడు అవును అలాగే చేద్దాం ఇదిగో కత్తి అంటూ పెద్ద కత్తిని వైద్యుడి చేతికి అందించబోయాడు శిష్యుడు అంత పని చేయకండి బాబు మీకు పుణ్యం ఉంటుంది నా వ్యాధి అంత భయంకరమైనది కాదు అని సోమరి భయపడిపోతూ అన్నాడు వైద్యుడు చిన్నగా నవ్వి అలాగా నీకు వచ్చిన వ్యాధి అంత భయంకరమైనదేమీ కాదు నిజమే ఆ విషయం మాకు తెలుసు ధర్మదాత అయిన ఈ శ్రీమంతుణ్ణి మోసగించాలనుకున్న నీ బుద్ధి చాలా భయంకరమైనది అని అన్నాడు బాబు నన్ను క్షమించండి అని వాడన్నాడు అలా అయితే మన మధ్య ఒక ఒప్పందానికి వద్దాం ధనికుడి ఇంట సకల సుఖాలు అనుభవించాలనే ఆశ నీకున్నది ఆ ఆశ మేం నెరవేరుస్తాం ఔషధ సేవతో పాటు నీకు మంచి భోజనం కావాలని ఇంటి యజమానితో చెబుతాం అందుకు ప్రతిఫలంగా మేమాయన దగ్గర పైకం పుచ్చుకుంటాం నువ్వు మాతో సహకరించాలి సరేనా అని వైద్యుడన్నాడు లాంటి యోచన అని సోమరి అమితానందంతో అన్నాడు వైద్యుడు ధనికుడి దగ్గరకు వెళ్ళి అతన్ని భయంకరమైన వ్యాధి పీడిస్తున్నది నయం చేయడానికి మా సాయశక్తులా కృషి చేస్తాం మేమిచ్చే ఔషధంతో పాటు అతనికి మంచి భోజనం కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి తమకు చేరవలసిన పైకం తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు వైద్యుడి సలహా ప్రకారం ధనవంతుడు రోగికి మూడు పూటలా మంచి భోజనం విశ్రాంతి సౌకర్యం ఏర్పాటు చేశాడు వైద్యుడు క్రమం తప్పకుండా రోజూ వచ్చి వాణ్ణి పరీక్షించి ధనవంతుడి వద్ద పైకం పుచ్చుకొని వెళ్ళసాగాడు ఇలా కొన్నాళ్లు గడిచాయి ఒకనాడు ధనికుడు వైద్యుణ్ణి చికిత్స ఇంకా ఎన్నాళ్లు జరగాలి వ్యాధి ఏమైనా తగ్గుముఖం పట్టిందా లేదా అని అడిగాడు మేమెంతో జాగ్రత్తగా చికిత్స జరుపుతున్నాం కానీ ఎందువల్లనో వ్యాధి మాత్రం తగ్గడం లేదు అని వైద్యుడు ఎంతో గంభీరంగా అన్నాడు మర్నాడు సాయంకాలం యథాప్రకారం రోగిని పరీక్షించడానికి వచ్చిన వైద్యుడితో ధనికుడు ఇంకా ఎన్నాళ్ళి చికిత్స చికిత్సా విధానం మార్చండి లేదా రోగిని నగరంలోని వైద్యుడి వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు వైద్యుడు ఆ మాటలకు హడలిపోయి తన శిష్యుడితో వీణ్ణి నగరంలోని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళారంటే మన గుట్టు బయటపడుతుంది కాలిపై కనీసం మచ్చ కూడా లేకుండా వ్యాధి పూర్తిగా నయమైందంటే ఎవరు మాత్రం నమ్మగలరు అని అన్నాడు మనమలా చెప్పినప్పటికీ వాణ్ణి పరీక్ష చేస్తే ఆ వ్యాధి లేదని తేలిపోతుంది అందువల్ల వాడి కాలి తొలగించడం ఒక్కటే తరుణోపాయం అని శిష్యుడన్నాడు అద్భుతమైన సలహా రోగికి మత్తుమందిచ్చి ఆ పనిప్పుడే చేసేద్దాం వెళ్ళి వెంటనే మత్తుమందు పట్టుకురా అని వైద్యుడన్నాడు చాటుగా ఉండి వాళ్ల సంభాషణ విన్న రోగికి ప్రాణం పోయినంత పనైంది వాళ్ళు మత్తుమందు తేవడానికి వెళ్ళిన సమయం చూసి పక్క మీద నుంచి ఒక గెంతున కిందకు దూకి పరుగుపట్టాడు తనన్ను చూసి ఎవడో దొంగ పారిపోతున్నాడని ధనికుడు వాడి వెంటబడి తరిమి పట్టుకొని ఏమిటిదంతా నీ కాలు బాధ ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు చిటికలో వ్యాధి నయమైపోయింది బహుశా ఏదో అద్భుత శక్తి వల్ల అలా జరిగి ఉంటుంది ఈ విషయం వైద్యుడికి చెప్పి రావడానికే వెళ్తున్నాను అంటూ వాడు గబగబా వైద్యుడు చేసిన చోటికి వెళ్లాడు అయితే దూరం నుంచి తమ రోగి చేసిన సాహసం చూసి వైద్యుడు శిష్యుడితో సహా గుట్టు చప్పుడు కాకుండా చల్లగా జారుకున్నాడు వెనకనే వచ్చిన ధనికుడు జరిగిన సంగతంతా గ్రహించి చిన్నగా నవ్వుతూ ఒకటి కాదు రెండు అద్భుతాలు జరిగాయి నీ రోగమే కాదు నీకు చికిత్స చేసిన వైద్యుడు కూడా శిష్యుడితో సహా ఒక్క క్షణంలో మాయమైపోయాడు అని వాడితో అన్నాడు తన మోసం బయటపడిందని గ్రహించి వాడు సిగ్గుతో తలదించుకున్నాడు ధనికుడు వాణ్ణి క్షమించి తన ఉద్యానవనంలో వాడికి తోటమాలి పని అప్పగించి శ్రమించి నిజాయితీగా జీవించడానికి దారి చూపించాడు